టువంటి వేళ నిర్మోహమాటంగా నేను పర్యటిస్తానని చెప్తోంది మరొక వైపున నాన్సీ ప్రస్తుతం నాన్సీ ఖచ్చితంగా తైవాన్ వెళ్ళి తీరతానంటుంది చైనా హెచ్చరికల నేపథ్యంలో శ్వేత సౌధం కూడా పెలోసీని హెచ్చరించింది ఆమె తైవాన్ వెళ్తే చైనా సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడచ్చని కూడా వార్నింగ్ ఇచ్చింది అయితే పెలోసీ మాత్రం తైవాన్కి వెళ్లేందుకే నిర్ణయించుకున్నట్టు ప్రకటించింది ప్రస్తుతం ఆమె మలేషియాలో ఉన్నారు ఈ రాత్రికి ఆమె తైపే నగరానికి చేరుకునే అవకాశాలు అన్నటువంటి ప్రస్తుతం అంతర్జాతీయ మీడియా అంతా కూడా ప్రొజెక్ట్ చేస్తుంది దీంతో తమ వాళ్ళని కాపాడుకోవడం అన్నటువంటి దానికోసం అమెరికా రంగంలోకి దిగింది తైవాన్ ద్వీపానికి తూర్పు వైపున తీరంలో అమెరికాకు చెందిన నాలుగు యుద్ధ నౌకలు మోహరించిందని రాయిటర్స్ లాంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి అమెరికా నౌకాదళానికి చెందినటువంటి యూఎన్ఎస్ రొనాల్డ్ రేగన్ క్యారియర్ దక్షిణ చైనా సముద్రాన్ని దాటుకుని ఫిలిప్పీన్ సముద్రంలోకి చేరుకుంది అన్నటువంటిది కూడా చెప్తున్నారు తైవాన్కి తూర్పు వైపున యుద్ధ నౌకలు మోహరించినాయి అన్నటువంటి విషయం కూడా చెప్తున్నారు చైనా సార్వభౌమ భద్రతా ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఫెలసి వివరిస్తే అందుకు అమెరికానే బాధ్యత వహించాలి తగిన మూల్యం చెల్లించాల్సి ఉందంటూ ఉంటుందంటూ మళ్ళీ తాజాగా చైనా విదేశాంగ మంత్రి చెప్పడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి వ్యవహారం ఈ మొత్తం నేపథ్యంలో ఆమె అడుగు పెడుతుందా లేదా అన్నటువంటిది ఈ రాత్రికి తేలాల్సిన అంశం